హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. రోజు రోజుకి ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య పెరుగుపోతుంది. ముఖ్యంగా కొంచెం ఎక్కువ వయసు ఉన్నారు వారు, దీర్ఘకాలికంగా ఏదైనా ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న వారు ఈ వైరస్ బారిన ఎక్కువగా పడుతున్నారు. తాజాగా దీనికి గల కారణాలు వెల్లడయ్యాయి. శరీరంలోని జన్యువులు కార్యకలాపాలు నియంత్రణతో పాటు బయట నుంచి ప్రవేశించే వైరస్ ఆర్ఎన్ఎల్పై దాడి చేయడంతో కీలక పాత్ర పోషించే మైక్రో ఆర్ఎన్ల క్షీణత వల్లే వారు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. వయస్సు పెరుగుదలతో పాటు గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు, కిడ్నీ, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల కారణంగా శరీరంలోని మైక్రో ఆర్ఎన్ఎల్ తగ్గుదలతో రోగ నిరోధక శక్తి తగ్గి పెద్ద వయసు వారు కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వెల్లడైంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, అగస్టా యూనివర్సిటీ, ఇతర పరిశోధన సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనం ద జనరల్ ఆఫ్ ఎంజింగ్ అండ్ డిసీజ్ తాజా సంచికలో ప్రచురితమైంది.